నమస్తే, వెల్కమ్ టు పురాలోకల్. ప్రస్తుతం మనం మణికొండ చెరువు దగ్గర ఉన్నాము. చిత్రపురి కాలనీ పక్కన, అలాగే లాంగో హిల్స్ అపార్ట్మెంట్స్ బ్యాక్ సైడ్, ఇట్ సైడ్ నానక్రామ్ కూడా, వీటి మధ్యలో మణికొండ చెరువు ఉంటుంది. ఇది చాలామందికి మణికొండ చెరువు అనేది ఒకటి ఉందని తెలియదు. ఎందుకంటే ఇది మణికొండ చెరువు అంటే మణికొండ ప్రాంతం అయితే తెలుసు చాలామందికి, మణికొండ పక్కన చిత్రపురి కాలనీ తెలుసు, మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని చిత్రపురి కాలనీ తెలుసు. ఏదైతే చిత్రపురి కాలనీలో అపార్ట్మెంట్స్ 1 BHK, 2 BHK, అలాగే డూప్లెక్స్, అలాగే విల్లాస్, 3 BHK అపార్ట్మెంట్స్, ఇవన్నీ మాత్రం తెలుసు. కానీ ఇటు లాంగో హిల్స్ బ్యాక్ సైడ్ ఉన్న మణికొండ చెరువు చాలామందికి తెలియదు. ఎందుకంటే ఇది చాలా డౌన్ ప్రాంతం, ఇటు బ్యాక్ సైడ్ ఉన్న ప్రాంతం. ఆ రోడ్స్ మొత్తం అటు సైడ్ పైకే ఉన్నాయి కాబట్టి ఇటు సైడ్ చాలా తక్కువ జనసంచారం ఉంటుంది. ఇది దాదాపు మొత్తం సగం చెరువు కబ్జాకి గురైపోయింది అనమాట. దీంట్లోనే స్వేచ్ఛగా ఇదే చెరువులోని FTL పరిధిలో, ఫుల్ ట్యాంక్ లెవెల్ పరిధిలో కూడా బోర్డులు వేసుకున్నారనమాట. FTL పరిధిలోనే ఏకంగా గోడలు కట్టేసుకొని కబ్జా చేసేసుకున్న వైనం. ఎందుకు చెప్తున్నానంటే, రీసెంట్గా మనం చూసాం రంగారెడ్డి జిల్లాలో చెరువులోనే 3 అంతస్తుల బిల్డింగ్ కట్టినందుకు డిటోనేటర్లు పెట్టి హైడ్రా కూల్ చేసేసింది. ఇది కూడా ఈ ఏరియాలో కూడా ఈ చెరువు అయితే కబ్జా చేసేసారు, పూర్తిగా సగం వరకు కబ్జా చేసేసారు. అటు లాంగో హిల్స్ బ్యాక్ సైడ్ చూసుకుంటే అపార్ట్మెంట్స్ అవన్నీ బఫర్ జోన్లోనే కనిపిస్తున్నాయి అన్నమాట. సో క్లియర్గా తెలుస్తుంది చెరువు పక్కనే అపార్ట్మెంట్లు ఉన్నట్టు. ఇటు లాంగో హిల్స్ బ్యాక్ సైడ్ చెరువు ఉండదని చాలామందికి తెలీదు. దాదాపు అటువైపు మణికొండ నుంచి చిత్రపురి కాలనీ నుంచి అటువైపు వెళ్తే నానక్రామ్ కూడా వెళ్ళే ముందు లెఫ్ట్ తీసుకొని లోపలికి వస్తే ఈ మణికొండ చెరువు వస్తుంది అనమాట. దాదాపు పూర్తిగా కబ్జా అయిపోయింది చెరువు. ఫుల్ ట్యాంక్ లెవెల్లో కూడా మొత్తం కబ్జా చేసేసిన పరిస్థితి. ఇక్కడ మొత్తం చెరువునైతే అసలు ఏ విధంగా పట్టించుకునే పరిస్థితి. ఎక్కడి నుంచో వచ్చే వాటర్, అంటే డ్రైనేజ్ వాటర్ మొత్తం ఈ చెరువులో కలుస్తుంది అనమాట. చెరువు మొత్తం పూర్తిగా కలుషితం అయిపోయిన పరిస్థితి. పైన మొత్తం పచ్చిగడ్డి ఏదైతే పైన ఉంటుందో అది ఆకులు దాంతో కప్పుకున్న పరిస్థితి. ఈ చెరువు పూర్తిగా ఏమాత్రం క్లీన్గా లేని పరిస్థితి అనమాట. ఈ చెరువు అసలు ఇక్కడ జనసంచారం తక్కువ ఉండడంతో యథేచ్ఛగా బోర్డులు పెట్టి మరి ఈ దిస్ ప్లాట్ బిలాంగింగ్స్ టు సమ్వన్ ఎల్స్ అని అన్నట్టు, అంటే పలానా పేరు ఉంది వాళ్ళ పేర్లకు సంబంధించి రాసేసుకున్నారనమాట. ఆ విధంగా ఇక్కడ బోర్డులు పెట్టేసుకున్నారు. సో ఇది పరిస్థితి అనమాట మణికొండ చెరువు. మరి హైడ్రా ఇటువైపు ఎందుకు రావట్లేదు? ఇక్కడ ఆక్రమణలు ఏదైతే కబ్జా చేసుకున్న ఫుల్ ట్యాంక్ లెవెల్ బఫర్ జోన్లో ఉన్న చెరువు ల్యాండ్ని మరి తిరిగి హైడ్రా స్వాధీనం చేసుకుంటుందా లేదా ఎవరికి తెలీదు. మరి ఇటువైపు కూడా ఒకసారి హైడ్రా ఖండిస్తే బాగుంటుంది. జనసంచారం తక్కువ ఉంటుందని ఎవరు మరి ఇక్కడికి రాలేకపోతున్నారా లేకపోతే ఏంటో తెలియట్లేదు. కానీ మణికొండ చెరువు అయితే పూర్తిగా కబ్జా అయిపోయిన పరిస్థితి. ఓ చాలా పెద్దగా ఉన్నట్టు ఉండేదేమో చూద్దాము. అంటే 2018-20 ఆ టైంలో ఏదైతే శాటిలైట్ ద్వారా తీసుకున్న ఆ మ్యాప్ ఉంటుందో దాంట్లో చాలా పెద్దగా ఉన్న పరిస్థితి అన్నమాట ఏది ఈ చెరువు. ఇప్పుడైతే చూసుకుంటే మొత్తం కుదించుకుపోయింది, కబ్జా కుర్రలో చిక్కపోయింది. చూద్దాం మరి హైడ్రా ఇటువైపు ఒక లుక్ వేస్తే బాగుంటుంది. కెమెరామెన్ నరేష్తో కృష్ణబాలపురాలు